అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? క్యాన్ పెట్రోల్ బంక్లో రంజాన్ తోఫా, రంజాన్ పండుగ సందర్భంగా, అలాగే మన నియాజ్ యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా పేదవారికి కూడా ఉచితంగా కూడా ఈరోజు తోఫా కూడా పంపిణీ చేయడం నిజంగా సంతోషం. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేదే కాకుండా ఈరోజే కాదు, ప్రతి రంజాన్ పండుగ కూడా వీరు కూడా క్యాన్ తరపున కూడా, అంటే చాంద్, ఆశీష్ అండ్ నియాజ్ బ్రదర్స్ వీళ్ళంతా కూడా ఫక్రుద్దీన్ కుమారులు, వారి వారందరూ కూడా కలిసి కూడా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా తోఫా అనేది కూడా ఇస్తారు పేద ప్రజలకు కూడా. ఈరోజు భగవంతుడు కూడా వారందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించేదే కాకుండా ఇంకా కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఇతోధికంగా కూడా అందరికీ సాయం చేసే శక్తి సామర్థ్యాలు కూడా ప్రసాదించాలని చెప్పేసి ఆ అల్లాను కూడా ప్రార్థిస్తూ, మరీ ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరు కూడా రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలు కూడా ఉంటారు, వారికి కూడా అందరికి కూడా అభినందనిస్తూ, మరీ ముఖ్యంగా మరొక మారు కూడా అతని నియాజను కూడా అభినందిస్తూ. ఇది రంజాన్ తోఫా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. పేద ప్రజలకి పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం సరుకులు, రైస్ అవన్నీ మనము కిట్లాగా చేసి పంపడం జరుగుతుంది. పేద ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమంతో ఒక 700 మందికి మనము పంపడం జరిగింది. రంజాన్ తోఫా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 700 మందికి రంజాన్ తోఫా అందించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ అనంత వెంకటరామరెడ్డి గారు, కార్పొరేట్లు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రంజాన్ నెల అంటేనే పేదవాడి ఆకలిని ఏ విధంగా అనేది తెలియజేయడానికి రంజాన్ నెల ముఖ్యంగా ప్రతి పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ రంజాన్ తోఫా కూడా అందించడం జరుగుతుంది. రంజాన్ మాసంలో వీరందరూ కూడా నియాజన ఇప్పుడే కాదు, ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ రంజాన్ తోఫా అందించడం జరుగుతుంది. రంజాన్ తోఫాతో కాబట్టి ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. రాబోయే రోజుల్లో ఇంకా నియాజన ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని తెలియజేసుకుంటూ మరోసారి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలుస్తున్నారు.